గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మాట్లాడుతూ మరి రాజధాని ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ మరి అటువైపు సెక్రటేరియట్కి కానివ్వండి లేదంటే హైకోర్టుకు కానీ వెళ్ళలేనటువంటి ఒక భయానక వాతావరణాన్ని కలుగజేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ర్యాలీకి సంబంధించి అనుమతి అడిగినప్పుడు పోలీసు వారు ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ద్వారా కాకుండా వేరే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించి ఈరోజు ఏదైనా అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తప్పితే ప్రజల్లో ఒక భయానక వాతావరణం ఏర్పడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు రెచ్చగొట్టే ధోరణిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్పారు, గతంలో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు, ఎవరిని అన్ని అఖిల పక్షాన్ని ఎప్పుడన్నా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే అలాంటివేమీ లేదు. మరి ఈరోజు జయన్రావు గారి కమిటీ కానివ్వండి, బీసీఐ కమిటీ కానివ్వండి ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే అధికారాన్ని వికేంద్రీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో మూడు ప్రాంతాలలో మనకు కర్నూలు ప్రాంతంలో హైకోర్టు రావాలి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని కావాలి, మన అమరావతి ప్రాంతంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టుల ఆధారంగా చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఒక ఆందోళన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు.